గత 2 సంవత్సరాలుగా తెలుగు సినిమా లవర్స్ అందరిలో ఉండే కామన్ డౌట్ ఒకటే, అదేంటంటే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఈ ప్రశ్నకి రాజమౌళి ఏప్రిల్లో బాహుబలి 2తో సమాధానం ఇవ్వనున్నాడు. అయితే రాజమౌళి సినిమాలు అనగానే మనకి గ్రాఫిక్స్, విన్యాసాలు గుర్తొస్తాయి. మహాభారతంని నిర్మించగల భారత దర్శకుడు ఎవరు అంటే క్షణం కూడా ఆలోచించకుండా రాజమౌళి అనేస్తారు మన భారతీయులు. అంత క్రేజ్ సంపాదించేసుకున్నాడు బాహుబలి 2తో. అయితే రాజమౌళికి కూడా ఎప్పటి నుండో మహాభారతం తీయాలనే కల కూడా ఉందట. దీనికోసం ఎన్నో ప్లాన్స్ కూడా వేసుకున్నాడంట రాజమౌళి. అయితే రాజమౌళి మహాభారతంలో తెలుగు నటులను మాత్రమే కాకుండా మొత్తం దేశంలో పాపులారిటీ ఉన్న నటి నటులను పెట్టి చిత్రీకరించాలి అనుకుంటున్నాడట. అయితే ఈ విషయమై ఒక సందర్భంలో రజనీకాంత్ గారు కూడా, నాకు రాజమౌళి మహాభారతంలో నటించాలని ఆశగా ఉంది అని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు తాజా సమాచారం ఏంటంటే, రాజమౌళి చిత్రీకరించనున్న మహాభారతంలో సూపర్ స్టార్ రజనీకాంత్, అమీర్ ఖాన్, మోహన్ లాల్ కూడా నటించనున్నట్టు కన్ఫర్మ్ అయిపోయినట్లే అట. ఈ వార్త ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో హల్చల్ అవుతోంది. ఎందుకంటే బాహుబలితోనే 350 కోట్ల బడ్జెట్ సినిమా తీసిన రాజమౌళి ఇప్పుడు మహాభారతం అంటే ఎంత హై రేంజ్లో ఉండనుందో అని ఆడియన్స్ అందరిలో ఒక కొత్త ఊరట. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.